मंची पर्याटक प्रांतम वरल्ड हेरिटेज इरिगेशन स्ट्रक्चर लो स्थानम पंदडम वेलादि रैतुल कल्लल्लो आनंद बाष्पालु निंपडम 19వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతం ఉత్తర తెలంగాణలో రైస్ బౌల్ గా పేరు పొందడం ఏమిటది అసలు ఎక్కడ ఉంది అనే విషయాలను మీ ముందుకు తెస్తున్నాడు మీ మధు శిలారి అదే ఈ సదర్మాట్ 19వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతం వేలాది రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలకు కారణమైన ఈ సదర్మాట్కు ఆ పేరెలా వచ్చింది సదర్ అనే ఉర్దూ పదానికి అంతట అని అర్థం మాట్ అంటే అడ్డుకట్ట పారే నీటికి ఈ విధంగా అడ్డుకట్ట వేయటం సదర్మాట్ ప్రత్యేకత అదే విధంగా ఆ నికట్ అనే ఆంగ్ల పదానికి అడ్డుకట్ట ఆనకట్ట అని తెలుగు అర్థం అదే విధంగా సదర్మాట్ అనేది గోదావరి నదికి మధ్యలో మొత్తం అడ్డుకట్ట వేసి నీటిని మళ్ళించిన ప్రాంతమే ఈ సదర్మాట్ ఇంతటి అద్భుత నిర్మాణాన్ని అప్పటి హైదరాబాద్ రాజ్యంలో నేటి తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ డివిజన్ ప్రాంతంలో సుర్జాపూర్ మేడంపల్లి గ్రామాల సమీపంలో శ్రీరామసాగర్ జలాశయానికి సరిగ్గా 50 కిలోమీటర్ల దిగువన నిర్మించిన అద్భుత కట్టడం ఈ సదర్మాట్ ఉప్పొంగిలే గోదావరి ఊవిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మాసీమకే చీనాంబరి సుందర గోదావరి ప్రకృతి హొయల నడుమ 19వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 1891-92 సంవత్సరాల మధ్యకాలంలో ఆనాటి హైదరాబాద్ ప్రధాని నవాబ్ ఇక్బాల్ ఉద్దౌలా ఇతనినే వికారుల్ ఉమ్రా బౌదూర్ అని కూడా పిలుస్తారు ఆనాటి ఖానాపూర్ ఫస్ట్ తాలూక్దార్ సి విల్కిన్సన్ నేతృత్వంలో అద్భుత ఫ్రెంచి ఇంజనీరు జేజే అట్లీ మార్గదర్శకత్వంలో కేవలం 100,000 రూపాయల అంచనా వేయంతో రాళ్ళు డంగుసున్నం ఉపయోగించి నిర్మించిన సుందర నిర్మాణం ఈ సదర్మాట్ ఈ సదర్మాట్ ఆనికట్ మొత్తం పొడవు 1435 ఫీట్లు అంటే మనకు కనిపిస్తున్నటువంటి ఈ సదర్మాట్ ఆనికట్ ఎడమ వైపున ఉన్నటువంటి ఆనికట్ దీని మొత్తం పొడవు 1435 ఫీట్లు అంటే దాదాపు 1/2 కిలోమీటర్ పొడవుతో కేవలం రాళ్ళు డంగుసున్నంతో నిర్మించిన అద్భుత కట్టడం ఈ సదర్మాట్ ఇక్కడ మనకు రెండు రకాలైన ఆనికట్లు కనిపిస్తాయి కుడి రెండు ఎడమ ఇప్పుడు మనం నిలబడ్డటువంటి మనం చూస్తున్నటువంటి ప్రాంతమంతా కూడా గోదావరి నదికి ఎడమ వైపున ఉన్నటువంటి ఆనికట్ దీని మొత్తం పొడవు 1435 ఫీట్లు అదేవిధంగా ఈ ఎడమపాయకు ఆవల అక్కడ ఉన్నటువంటి బాదన్ కుర్తి కుర్రుకు ఆవల కుడివైపు ఆనికట్ ఉంటుంది దీని మొత్తం పొడవు 78 ఫీట్లు దీని కాలువ నీరు బాదన్ కుర్తి గ్రామానికి నీటిపారుదల సౌకర్యాన్ని పొంగిలే గోదావరి ఊవిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మాసీమకే చీనాంబరి
ఈ సదర్మాట్ ఆనికట్ 776,000 క్యుసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతూ 4.129 టీఎంసీల నీటిని కుడి ఎడమ కాలువల ద్వారా ఖానాపూర్ కడం మండలాల్లోని 13,100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నటువంటి అద్భుత నిర్మాణం ఈ సదర్మాట్. ఈ ఆనికట్ ద్వారా మళ్లించిన నీటిని 8 గేట్లు, ఇక్కడ అమర్చిన 8 గేట్లు, అదేవిధంగా 2 సిల్ట్ గేట్లు. ఈ 2 సిల్ట్ గేట్లు 8 కెనల్ గేట్ల ద్వారా ప్రస్తుతం 6 వర్కింగ్లో ఉన్నాయి. దీనికి తవ్విన కెనల్ 21.5 కిలోమీటర్ల పొడవుతో మేడంపల్లి, ఖానాపూర్, కడంల వరకు నీటిని మళ్లించి దాదాపు 13,100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న అద్భుత నిర్మాణం ఈ సదర్మాట్. ఉప్పొంగిలే గోదావరి, ఊవిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి. రైస్ బౌల్, ఉత్తర తెలంగాణలో రైస్ బౌల్గా పేరుగాంచినటువంటి ప్రాంతం ఈ ఖానాపూర్ ప్రాంతం. ఎక్కడ నిజాం రాజ్యంలో వరి పండని రోజుల్లో వరిని పండిస్తూ బియ్యపు గిన్నెగా అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఈ ఖానాపూర్. అందుకే తన పేరులోనే ఖానా అనే పదాన్ని సుస్థిరం చేసుకుంది ఈ ఖానాపూర్. వేల మంది రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలకు కారణమైన ఈ సదర్మాట్ నిర్మాణం 19వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతం కాక మరేమిటి. ఇటువంటి అద్భుతమైన 128 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆనికట్ 2018లో వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్లో స్థానం పొందడం తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంతవాసులకు ఎంతో గర్వకారణం. ఎంతో ప్రకృతి శోభితమైన ఇటువంటి గలగల పారేటటువంటి గోదావరి నదీ అందాలు, ఎటు చూసినా పచ్చని పంట పొలాలు కలిగి ఉన్న ఈ ప్రాంతం మంచి పర్యాటక ప్రాంతంగా కుటుంబ సమేతంగా వచ్చి కాలక్షేపం చేయడానికి కొన్ని మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మౌలిక సౌకర్యాలను కల్పిస్తూ ఒక మంచి పార్కును, స్టాల్స్ను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేసినట్టయితే ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసుల విశ్వాసం. ఇంతటి ప్రకృతి శోభితమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఈ సదర్మాట్. ఈ సదర్మాట్ ఆనికట్ నిర్మల్ జిల్లా కేంద్రం నుండి 42 కిలోమీటర్ల దూరంలో, ఖానాపూర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉండి ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తూ ఆహ్లాదాన్ని పంచుతుంది అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ఈ సదర్మాట్ వేసవికాలంలో జలకరను కోల్పోతుంది. ఇప్పుడు ఎంతో జలకలతో ఉట్టిపడుతున్న ఈ ప్రాంతం వేసవికాలం వచ్చేసరికి జలకల ఉండదు. ప్రజలు సాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వర్షాలు కురవని సంవత్సరంలో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజల విన్నపాలను స్వీకరించిన ప్రభుత్వం ఈ గోదావరి నదికి ఎగువన 7 కిలోమీటర్ల దూరంలో మామడా మండలం పొన్కల్ గ్రామ సమీపంలోని నాగమ్మ దేవాలయానికి దిగువన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఈ సదర్మాట్ ప్రాజెక్ట్ ఎప్పుడు లైవ్లో ఉండడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ప్రస్తుతం అక్కడ నిర్మిస్తున్నారు. దీనిని మనము సెకండ్ పార్ట్లో వివరంగా చూద్దాం. ఉప్పొంగిలి గోదావరి, ఊవిందిలి చేలువరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన, చారిత్రకమైన, సామాజికమైన,
వీడియోల కోసం నా ఛానల్ను చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలువరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి. వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి.